గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 2000 మంది విద్యార్థులతో గీతా పారాయణం చదివించే కార్యక్రమాన్ని హైందవి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పారాయణ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు వెంకట ఆదిశేషయ్య, కోడూరు రమాదేవులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులు, వింత పోకడల నుండి బయటపడాలంటే గీతాపారాయణం చేయడం మంచిదని, దీనివల్ల మెరుగైన సమాజమును ముందు తరాలకు అందించిన వారవుతామని అన్నారు. గీతాపారాయణం అంటే వయస్సు పెరిగిన వృద్ధులు మాత్రమే చదువుతారని, అపోహ తొలగించుకోవాలని అన్నారు. గీతాపారాయణం చదవడం వల్ల అన్ని వయస్సుల వారు దైవంతో మమేకమయ్యే అవకాశం ఉందన్నారు. జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత పారాయణం పిల్లల చేత చేయించడం కోసం అని చెప్పి కార్యక్రమం రూపొందించబడింది. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెనాలి డివిజన్ వరకు ఇక్కడ మార్కెట్ యార్డ్ నందు ఈ కార్యక్రమం రూపొందించాము. హైందవి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సుమారుగా 35 స్కూల్స్ నుంచి 2000 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికోసము 2 నెలల నుంచి స్కూల్లో పర్మిషన్ తీసుకోవటము, అలాగే ఎవరైతే ఈ పారాయణం చేస్తున్నారో వారి తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకొని వారికి వాట్సాప్ ద్వారా, పుస్తకం ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్దవారిని ఎలా గౌరవించాలో, ఆడపడుచుని ఎలా చూడాలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు చిన్నప్పటి నుంచే గీతను చదివించాలని, ఈ పఠనం ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చే విధంగా దోహదపడుతుందని చెప్పారు. గీతను చిన్నప్పటి నుంచే పిల్లల చేత చదివించడం వల్ల సమాజంలో మహిళలతో పురుషులతో ఎలా మెలగాలో అవగాహన ఏర్పడుతుందని, సభ్యతా సంస్కారం అలవడతాయని అన్నారు. అలా ఒక మంచి సమాజం భావితరాలకు అందించడం జరుగుతుందని అంటూ, పూర్వం పెద్దవారు దగ్గరుండి గీతాసారాన్ని నేర్పడం ద్వారా తాము మంచి పౌరులుగా ఉండగలిగామని అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సమాజం లేదని, ఈ ధోరణి మారాలని, ఆ దిశగా భగవద్గీత పారాయణను అంతా ప్రోత్సహించాలని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 2000 మంది విద్యార్థులతో గీతా పారాయణం చదివించే కార్యక్రమాన్ని హైందవి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పారాయణ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు వెంకట ఆదిశేషయ్య, కోడూరు రమాదేవులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులు, వింత పోకడల నుండి బయటపడాలంటే గీతా పారాయణం చేయడం మంచిదని, దీనివల్ల మెరుగైన సమాజమును ముందు తరాలకు అందించిన వారవుతామని అన్నారు. గీతాపారాయణం అంటే వయస్సు పెరిగిన వృద్ధులు మాత్రమే చదువుతారని, అపోహ తొలగించుకోవాలని అన్నారు. గీతాపారాయణం చదవడం వల్ల అన్ని వయస్సుల వారు దైవంతో మమేకమయ్యే అవకాశం ఉందన్నారు. జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత పారాయణం పిల్లల చేత చేయించడం కోసం అని చెప్పి కార్యక్రమం రూపొందించబడింది. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెనాలి డివిజన్ వరకు ఇక్కడ మార్కెట్ యార్డ్ నందు ఈ కార్యక్రమం రూపొందించాము. హైందవి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సుమారుగా 35 స్కూల్స్ నుంచి 2000 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికోసము 2 నెలల నుంచి స్కూల్లో పర్మిషన్ తీసుకోవటము, అలాగే ఎవరైతే ఈ పారాయణం చేస్తున్నారో వారి తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకొని వారికి వాట్సాప్ ద్వారా, పుస్తకం ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్దవారిని ఎలా గౌరవించాలో, ఆడపడుచుని ఎలా చూడాలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు చిన్నప్పటి నుంచే గీతను చదివించాలని, ఈ పఠనం ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చే విధంగా దోహదపడుతుందని చెప్పారు. గీతను చిన్నప్పటి నుంచే పిల్లల చేత చదివించడం వల్ల సమాజంలో మహిళలతో పురుషులతో ఎలా మెలగాలో అవగాహన ఏర్పడుతుందని, సభ్యతా సంస్కారం అలవడతాయని అన్నారు. అలా ఒక మంచి సమాజం భావితరాలకు అందించడం జరుగుతుందని అంటూ, పూర్వం పెద్దవారు దగ్గరుండి గీతాసారాన్ని నేర్పడం ద్వారా తాము మంచి పౌరులుగా ఉండగలిగామని అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సమాజం లేదని, ఈ ధోరణి మారాలని, ఆ దిశగా భగవద్గీత పారాయణను అంతా ప్రోత్సహించాలని చెప్పారు.